ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా మారింది. అవార్డులను ప్రకటించారా లేక పంచారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదంపై ఒక్కొక్కరిగా అన్ని వర్గాల వారు దీన్ని ప్రశ్నించేందుకు ముందుకు వస్తున్నారు. ఆంధ్రలో ఆధార్ కార్డు లేని సినిమా వాళ్లే మా టీడీపీపై విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలపై పోసాని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. లోకేష్ ని, బాబుని, టీడీపీని కడిగి పారేశాడు. జ్యూరీలో 80% మంది కమ్మవాళ్లను పెట్టి కమ్మ కులస్తులకే అవార్డు ఇచ్చి అన్యాయం జరిగిందని ప్రశ్నించిన బాధితులను జవాబు చెప్పకుండా మమ్మల్ని అవమానిస్తారా? ఆంధ్రలో మాకు ఆధార్ కార్డు లేదు అంటారా? సిగ్గుండాలి కొంచెమైనా. 10 సంవత్సరాలు హైదరాబాద్ లోని హక్కులను వదిలేసి డబ్బు సంచులతో కేసీఆర్ కి దొరికిపోయి పారిపోయిన మీరు అమరావతి చుట్టుపక్కలున్న భూములను కొనేశారు, రైతులని అడ్డంగా బుక్ చేశారు. మీరు మాత్రం గద్దెల్లా పడి అమరావతి ఆస్తులను తింటున్నారు. మేము మాత్రం వెర్రి వాళ్ళలాగా హైదరాబాద్ లోనే ఉండిపోయాం. అమరావతిలో మాకేమైనా భూములు ఉన్నాయా? లోకేష్ కి ఉన్నాయి, మీ మంత్రులకు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఉన్నాయి. మీరు అవినీతి చేసి మమ్మల్ని నాన్ రెసిడెన్షియల్ అంటారా? హైదరాబాద్ లో ఉంటే మేము అమరావతికి, విజయవాడకు రావద్దా అంటూ ఫైర్ అయ్యాడు పోసాని. మరి పోసాని వాక్యాలకు కౌంటర్ ఇచ్చే దమ్ము, ధైర్యం లోకేష్ కి, బాబుకి, బాలయ్యకు, టీడీపీకి ఉందా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.